జీవిత పాఠాలు. దత్తాత్రేయుడు తనకు 24 మంది గురువులని, వారి నుంచి ఎన్నో పాఠాలు నేర్చానని చెప్పారు. నీటిలోని చేప, నేల మీది తాబేలు, ఆకాశంలో ఎగిరే పక్షి ఎలా జీవించాలో ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. చేప నీటిలో ఉన్నప్పటికీ దాని చూపు ఒడ్డుపైనే ఉంటుంది, ఎందుకంటే దాని గుడ్లు గట్టు మీదే ఉన్నాయి. అవి పిల్లలై తనతో పాటు నీళ్లల్లో ఈదేదాకా చేపకు నిలకడ ఉండదు. తాబేలు నీటిలో నేల మీద సంచరిస్తుంది, దాని దృష్టి కూడా సంతానం మీదే లగ్నమై ఉంటుంది. పంజరం నుంచి బయటపడిన పక్షి ఆకాశంలో స్వేచ్ఛగా రెక్కలు పరుచుకుని హాయిగా విహరిస్తుంది. సృష్టిలో ప్రతి జీవికి ఒక దృష్టికోణం ఉంటుంది. జీవితం అశాశ్వతం. ఇక్కడ అనుభవించే సుఖభోగాలు తాత్కాలికంగా శరీరానికి, మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. సుఖం తరువాత దుఃఖం, భోగం తరువాత రోగం వెంటాడతాయి. శరీర ధ్యాస నుంచి మెల్లమెల్లగా మనసును దారి మళ్లిస్తే అది ఏకాంతంలో ఉన్న శాశ్వతమైన సుఖశాంతులకు అలవాటు పడుతుంది. నేర్పు, ఓర్పు, కూర్పు మూడు జీవితానికి అన్వయించుకోవాలి. పరిస్థితి ఎదురు తిరిగినప్పుడు, ఆపదలు చుట్టుముట్టినప్పుడు, దారి తెన్ను కానరానప్పుడు కనువిప్పు కలిగించే సూత్రాలను జ్ఞప్తి చేసుకుంటే ధైర్యం సాహసంతోడై కార్యాచరణకు ప్రోత్సాహకాలు అవుతాయి. నీటిలో ఒడ్డున ఒరుసుకుని తుంగ అడ్డదిడ్డంగా పెరుగుతుంది. నీళ్లల్లో దిగేవాడికి చికాగ్గా అనిపిస్తుంది. కాలు జారి నీటిలో పడి కొట్టుకుపోకుండా ఆపడానికి అదే ఉపయోగపడుతుంది. ప్రవాహంలో ఆ గడ్డిపోచలే గుణపాలుగా మునిగిపోయేవాడిని ఆదుకుంటాయి. చీకటి పోగానే వెలుగు కనిపిస్తుంది. కష్టాలు తీరగానే తప్పకుండా సుఖపడతామన్న ధీమా ఉన్నవారిని నేర్పరి అంటారు. ఓర్పు నేర్పరితనంలోని భాగం. అనవసరమైన వాటిని గురించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకునే జనాభా చాలానే ఉంది. ఏది అవసరమో, ఎలా సాధించాలో ముందుగా కూడిక తీసివేతలు చేసుకుంటే మనసు ఏకాగ్రమవుతుంది. కార్యసాధనలో హనుమంతుల వారిదే పై చేయి. తన బలం ఏమిటో తెలిసాక కృత నిశ్చయంతో లంకానగరానికి పయనమయ్యాడు. మహేంద్రగిరి శిఖరాగ్రాణ కాలూనగానే ప్రకంపనలు బయలుదేరాయి. పావని తన తండ్రి వాయుదేవుణ్ణి స్మరించి ఒక్క ఉదుటన సముద్రం లంఘించాడు. ఆవలి తీరం చేరేదాకా ఎక్కడా ఆగలేదు. ఛాయాగ్రహమైన సింహికను లాఘవంగా సంహరించాడు. మైనాకుడి ఆతిథ్యం తిరస్కరించాడు. లంకను గాలించి అశోకవనంలో సీతమ్మ దర్శనం చేసుకున్నాడు. రాముడి సందేశం వినిపించి లంకను దహించి విజయుడై కిష్కిందకు తిరిగి వచ్చాడు.